యంగ్ హీరో నితిన్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్ కు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు నితిన్. భీష్మ సినిమా తర్వాత నితిన్ చేసిన చెక్, రంగ్దే, మాస్టర్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. వీటిలో రంగ్దే సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ యంగ్ హీరో. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. అయితే మాచర్ల నియోజకవర్గ మూవీలో వెన్నెల కిషోర్ ఇంట్రెస్టింగ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్రం నుండి వెన్నెల కిషోర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో గుంతలక్కడి గురునాథం అనే ఈగోయిస్ట్ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో నితిన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు కొదవే లేదని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కనిపించే ప్రతి సీన్ కూడా వినోదభరితంగా తీర్చిదిద్దినట్లు చిత్ర యూనిట్ చెప్తోంది. ఈ చిత్రంలో నితిన్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మరో బ్యూటీ క్యాథరిన్ త్రేజా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక హీరోయిన్ అంజలి ఓ స్పెషల్ మాస్ సాంగ్ లో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ కాగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.